ఓం శాంతి. సూరజ్ బాజీ చెప్పిన మురళీ చింతన అక్టోబర్ 31. ఓం శాంతి. బాబా అంటున్నారు, పిల్లలు మీకు అనుభూతి కలుగుతూ ఉన్నది కదా, స్వయం భగవంతుడు వచ్చి మీకు చదివిస్తున్నారు అని. అతడు మనకి చదివిస్తూ ఉన్నారు, సృష్టి యొక్క ఆది మధ్యంతం యొక్క జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. మనం పిల్లలము సుఖధామము శాంతిధామం యొక్క మార్గాన్ని చూపించుతున్నాము. చదువు పైన చాలా అటెన్షన్ ఉండాలి, అప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది. ఈ చదువు రాజ్యం యొక్క రాజ్యాన్ని పొందేటువంటి చదువు, ఇంకా దేనితోనూ రాజ్యాన్ని పొందలేరు. మీ ఇక్కడ కూడా చూడండి, పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉంటారు. మీరు ఎంత బాగా చదువుకుంటారో అంత మీ గ్రేడ్ చాలా పెరుగుతూ ఉంటుంది. మీరు సుఖధామము మరి శాంతిధామం యొక్క మార్గాన్ని చూపిస్తున్నారు. ప్రపంచంలో వారికైతే తెలియనే తెలియదు, మాకు శాంతి కావాలి, సుఖం కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇంకా ప్రపంచంలో శాంతి ఎలా లభిస్తుందని అడుగుతూ ఉంటారు. మీరు వారికి చెప్పండి అంటూ అంటారు కదా, మా తల మీద చేతులు పెట్టి ఆశీర్వాదాలు ఇవ్వండి, మాకు శాంతినివ్వండి, గురువుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు కోరుతూ ఉంటారు, మాకు సుఖాన్ని ఇవ్వండి అని, మాకు మేమేం కార్యం చేసినా సఫలం అవ్వాలి అని, మాకు ఆశీర్వాదాలు ఇవ్వండి, మేము ఆరోగ్యవంతులుగా ఉండాలి అని ఇలాగా అడుగుతూ ఉంటారు. గురువుల దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదాలు సుఖము శాంతి కోసము. నేను కూడా మీకు ఆశీర్వాదాలు ఇస్తున్నాను, మీరు ఎవరిని ఏది అడగాల్సిన అవసరం లేకుండా నేను మీకు చదువు చదివిస్తున్నాను. ఈ చదువుతోనే మీరు ఉన్నతమైన పదవి పొందుతారు, సుఖధామానికి శాంతిధామానికి చేరుకుంటారు. ఇక్కడ కూడా మీకు సుఖశాంతులు అన్నీ లభిస్తాయి. మీరు ఇక్కడ చాలా సుఖంతో ఉన్నారు, మీరు పవిత్రంగా కావాలి. బాబా గుర్తు చేయిస్తున్నారు, మీరు ఎప్పటి నుండి నన్ను పిలుస్తూ వచ్చారు, ఏ పతిత పావుండ రండి అని. నేను వచ్చాను మిమ్మల్ని పావనంగా చేయటానికి, మీరు అంటూ వచ్చారు కదా బాబా మీరు మమ్మల్ని పావనంగా చెయ్యండి అని. మరి మీరు పిలిచారు కాబట్టి నేను వచ్చాను, మరి వచ్చిన తర్వాత మీరు ఎందుకు పావనంగా అవ్వటం లేదు, మీరు నన్ను ఎందుకు జ్ఞాపకం చేయటం లేదు, మర్చిపోతున్నారు. బాబా అంటున్నారు మీరు సత్యంగా నాకు అన్నీ చెప్పండి, అప్పుడే మీకు శక్తి లభిస్తుంది. నా దగ్గర ఏది దాచవద్దు, దాచినట్లయితే మీరు పతితంగా అయిపోతూ ఉంటారు. చూడండి, పతితంగా అవుతారు, మళ్ళా వచ్చి పావనంగా అవుతారు. బాబా దగ్గర ఏది కూడా దాచకూడదు. చూడండి, కృష్ణుడికి కృష్ణాష్టమి జన్మ చేస్తారు, కానీ శివుడికి మాత్రం జన్మాష్టమి అని అన్నారు కదా, శివుడు అవతరించాడు. నేనైతే పరకాయ ప్రవేశం చేశాను, నా యొక్క జన్మ సాధారణమైనది కాదు, దివ్యమైనది, అలౌకికమైనది. అందుకే నా యొక్క జన్మ మా సాధారణమైనది కాదు, శివరాత్రి అని జరుపుతారు. అంటే అజ్ఞానం అనే చీకటిలో ఉన్నప్పుడు నేను అవతరించి అందరినీ పావనంగా చేస్తున్నాను. మీరు పిల్లలు మీరు జరుపుతూ ఉంటారు కదా శివరాత్రి, మీరు బ్రహ్మరాత్రి బ్రహ్మ పగలు అంటారు. ఇది బ్రహ్మ ఒక్కరే రాత్రి ఏంటి, మీరు బ్రాహ్మణులందరిది రాత్రి ఉన్నది. మీరు బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి జరుపుకుంటారు, మీ దగ్గర అపారమైన సంపద ఉన్నది. నేను మిమ్మల్ని కుబేరులుగా చేస్తున్నాను, కుబేరుల దగ్గర చాలా ధనం ఉన్నది అని అంటారు. మరి మీ దగ్గర కూడా చాలా ధనం ఉన్నది, మీరు ప్రతి ఒక్కరూ కుబేరులు ఉన్నారు, మీరందరూ ఒక్కొక్కరు కుబేరులుగా అవుతూ ఉన్నారు. మీ దగ్గర సుఖము శాంతి యొక్క ఖజానా సంపద చాలా ఉన్నది, ఇంత ఖజానా ఇంకెవరి దగ్గర కూడా లేదు. మీరు చదువు పైన చాలా అటెన్షన్ ఇవ్వాలి, ఇలా అయితే కాదు కదా బ్రహ్మకి ఎవరో జ్ఞానం ఇచ్చారు, గురువులు ఇచ్చారు అని కాదు, గురువులు ఉంటే శిష్యులు ఉంటారని కాదు. ఇక్కడ ఈ జ్ఞానం ఏ గురువుల దగ్గర లేదు, శివబాబా సద్గురువు ఉన్నారు, అతడే వచ్చి ఇతని ద్వారా మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. బాబా మనకి డ్రామా యొక్క గుహ్య రహస్యాన్ని వినిపిస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు డ్రామా యొక్క గుహ్య రహస్యాన్ని తెలుసుకొని మీరు చాలా విశాల బుద్ధిగా కావాలి. డ్రామాలో ఏది జరిగినా అది యాక్యురేట్గా జరుగుతుంది, కల్పక్రితం ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. ఇది డ్రామా ఫిక్స్ అయి ఉన్నది, ఇందులో మార్పులు చేర్పులు అనేవి ఉండవు. నేను ఎప్పుడు వస్తాను
అది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉన్నది. నేను సంగమ యుగంలోనే వస్తాను, దానికి ముందు వెనకేమీ రాను, ఒక సెకండ్ యొక్క తేడా కూడా ఉండదు. డ్రామా ఫిక్స్డ్గా ఉన్నది, ఇది చాలా వండర్ఫుల్గా నడుస్తుంది. ఈ డ్రామా యొక్క గుహ్య రహస్యాన్ని మీరు తెలుసుకున్నారు. పిల్లలు మీరు చాలా విశాల బుద్ధిగా ఉండాలి డ్రామా రహస్యాన్ని తెలుసుకోవటానికి. బాబా మన పిల్లలందరితో చెప్తూ ఉన్నారు, ఇది 5000 సంవత్సరాల యొక్క డ్రామా, ఇందులో రావటం వెళ్ళటం అంటూ ఫిక్స్ అయి ఉన్నది. చాలామంది మమ్మల్ని డ్రామా నుండి విముక్తి చెయ్యండి, ఈ కష్ట సుఖాల నుండి విముక్తి చెయ్యండి అని అంటూ ఉంటారు. కానీ ఎవరు కూడా దీని నుండి విముక్తి కారు. 5000 సంవత్సరాల యొక్క చక్రం ఇది. మీరు పతితులుగా అయిపోయారు, ఇప్పుడు నేను వచ్చాను పావనంగా చేయటానికి. నేను సలహా ఇస్తున్నాను, మీరు నా శ్రీమతంపై నడవండి, అప్పుడు పావనంగా అవుతారు. పూర్తి యాక్యురేట్ డ్రామా యొక్క విషయం 5000 సంవత్సరాలు, ఇందులో ఒక్క సెకండ్ కూడా తేడా ఉండదు. ఇది గెలుపు ఓటమి యొక్క ఆట, ఇది సుఖ దుఃఖాల యొక్క ఆట. ఈ ఆట ఎలా నడుస్తూ ఉంటుంది అంటే కల్పకృతం ఎలా నడిచిందో అలాగే. నేను వచ్చాను ఈ సంగమ యుగంలోనే పతితులను పావనంగా చేయటానికి. మరి నేను రావటం కూడా సమయం ఉన్నది ఫిక్స్డ్గా, ఆ సమయంలోనే నేను వస్తాను మీ అమ్మల్ని పావనంగా చేయటానికి, మీకు సత్యమైన మార్గాన్ని చూపించటానికి. మీరు నా శ్రీమతం అనుసారంగా నడవాలి, మీకు మీరు విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి, అందరికీ కూడా శాంతి యొక్క మార్గాన్ని చూపించాలి, అప్పుడే బహుమతి లభిస్తుంది. అందరికీ కూడా శాంతిని ఇవ్వండి. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను, కానీ సేవ యొక్క ఫీల్డ్లో మీరు చాలా సహనశీలుగా కావాలి. ఎందుకంటే మనుషులు ఎంతో నిందిస్తూ ఉంటారు, నిరుత్సాహపరుస్తూ ఉంటారు, మీరు ఎన్నో విషయాలు వినాల్సి వస్తూ ఉంటుంది. మీరు వీటన్నిటినీ సహించాలి. ఏదైనా పాపం జరిగితే దానిని దాచకూడదు, ఎప్పుడైనా బాబాకి చెప్పాలి. మీరు స్వకళ్యాణం చేసుకుంటే ఇతరుల యొక్క కళ్యాణం కూడా చేయాలి. వరదానం ఉన్నది పరమాత్మనితో కలయిక ద్వారా ఆత్మిక సంభాషణకు సరైన రెస్పాన్స్ ప్రాప్తి చేసుకునే బాబా సమానమైన బహురూపీగా కండి. బాబా అంటున్నారు, మీరు ఏదైనా నాతో సంభాషణ చేస్తే దానికి రెస్పాన్స్ మీకు తప్పకుండా లభిస్తుంది. ఎలా అయితే ఫరిస్తా డ్రెస్ మెరిసే డ్రెస్ ధరిస్తే సహజంగా కలయిక జరుపుకోవటం ఉంటుంది, ఆత్మిక సంభాషణ కళ స్పష్టమైన రెస్పాన్స్ అర్థమవుతుంది. ఎందుకంటే ఈ డ్రెస్ పాత ప్రపంచం యొక్క వ్యక్తులు వారి వైబ్రేషన్స్ నుండి విముక్తి చేస్తుంది. స్లోగన్ ఉన్నది దృఢత అసంభవాన్ని కూడా సంభవం చేయిస్తుంది. కాబట్టి దృఢతాపూర్వకంగా మనం నడవాలి. మరి ఈ రోజంతా కూడా శాంతిధామం మరి సుఖధామం రెండింటినీ కలపాలి. శాంతిధామంలోకి వెళ్ళాలి, మరి సుఖధామం ఎక్కడైతే మనం కుబేరుల్లాగా ఉంటామో అపారమైన సుఖము శాంతి ఉంటుంది. ఈ రెండింటినీ జ్ఞాపకం చేస్తూ ఉండాలి. వర్తమాన సమయంలో అందరికీ దీని యొక్క ప్రభావం అనుభూతి చేయించాలి. అచ్చా, ఓం శాంతి.